జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి బయలుదేరారు. మరి కాసేపట్లో వనాహి యాత్ర ప్రారంభం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తొలుత 9 నియోజకవర్గాల్లో షెడ్యూల్ ఖరారైంది. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యదేవుణ్ణి దర్శించుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్లో తొలి సభ ఏర్పాటు చేశారు. వనాహి వాహనంపై నుంచి ఆయన అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో 7 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. చిన్నగా పైకి ఎక్కిస్తే పని అయిపోతుంది. చిన్నగా పైకి ఎక్కిస్తే పని అయిపోతుంది. కత్తిపూడి సభా ప్రాంగణానికి వారాహి వాహనం చేరుకుంది. కాసేపట్లో కత్తిపూడిలో జనసేన బహిరంగ సభ జరగనుంది. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని. ఏ రకమైనటువంటి జన సందోహంతో అక్కడ కత్తిపూడంతా కూడా ఉందో మనకి కనిపిస్తుంది. కాసేపట్లోనే జనసేన బహిరంగ సభ ఈ కత్తిపూడిలో జరగనుంది. వారాహి వాహనం నుంచి జనసేన అధినేత తన విజయ యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి కూడా ఆయన బయలుదేరినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు. ఇక అధినేత రాక కోసం అభిమానులు, జనసేన నేతలు, నాయకులు, కార్యకర్తలు అంతా కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు. పూర్తిగా కూడా కత్తిపూడి అంతా కూడా జన సందోహం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇసుకేస్తే రాళ్ళనంతమంది జనం ప్రస్తుతం కత్తిపూడిలో ఉన్నారు. ఇక వారాహి వాహనం దగ్గర అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి. వారాహి వాహనం ముందు వారంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేన జెండాలు చేతిలో పట్టుకొని అందరూ కూడా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రస్తుతం అక్కడ చూడొచ్చు. మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ముందుకు తోసుకోమాకండి, వాలంటీర్స్ దయచేసి కంట్రోల్ చేసుకోండి.
ఎవరికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. చిన్నగా బైక్ ఎక్కిస్తే పని అయిపోతుంది. చిన్నగా బైక్ ఎక్కిస్తే పని అయిపోతుంది. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ప్రస్తుతం ఆయన కార్ రూప్టాప్ ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. సభా ప్రాంగణానికి ఆయన మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. ఇక తనతో పాటు తన